పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎకనామిక్స్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇది ఓన్లీ మోడల్ పేపర్ అండి, నాట్ క్వశ్చన్ పేపర్. ఇవే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పట్లేదు. సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఈ మోడల్ పేపర్ని ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. సో టైం వచ్చేసి 3 అవర్స్, 100 మార్క్స్కి ఎగ్జామ్. ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే మీకు ఈ పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సెక్షన్ ఏలో 7 క్వశ్చన్స్ ఉంటాయండి. 7 క్వశ్చన్స్లో మనము ఓన్లీ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్, టోటల్ వచ్చేసి 30 మార్క్స్. క్వశ్చన్స్ చూసుకోండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అనలైజ్ క్రిటికల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఓవర్కమ్ ద డిఫెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1991. దీస్ ఆర్ ద 7 క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్ 1. సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్, టోటల్ వచ్చేసి 40 మార్క్స్. 8th క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. అనలైజ్ ద కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఎగ్జామైన్ ద కాజెస్ ఫర్ పోవర్టీ ఇన్ ఇండియా. ఎగ్జామైన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్క్రైబ్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. వాట్ ఈస్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెప్టినెస్. Explain the growth pattern in agriculture sector. Indicate the measures to solve the problems of small scale industries. What are the types of renewable energy sources? What are the major objectives of LIC? Assess the role of international trade on Indian economy. Why should we protect the environment? What is sustainable development? Write a brief notes on educational profile of the state. Discuss the importance of college film project. These are the questions from section B. Section C లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 25 ఇస్తారు. మనం అటెండ్ చేయవలసినవి 15. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. ఫస్ట్ టీఎస్ఐ పాస్, మిషన్ కాకతీయ, ఇమేజ్ టవర్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్, వాటర్ పొల్యూషన్, ఎఫ్డిఐ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, టెర్షరీ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌసిల్ ఫ్యూల్స్, సెల్ఫ్ రియలయన్స్, న్యాచురల్ రిసోర్సెస్, జననీ సురక్ష యోజన, సెక్స్ రేషియో, లిటరసీ రేట్, నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్, ఇరిగేషన్, గ్రీన్ రెవల్యూషన్, ఫుడ్ సెక్యూరిటీ, ఐఏడిపి, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, మేక్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ మోడల్ పేపర్. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.